అడగడానికి ప్రయత్నం చేస్తారు కానీ నిజమైన రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అంతే కదా ఈ రాయలసీమలో పుట్టి రాయలసీమలో రాజకీయంగా పెరిగి ఈ రాయలసీమ వాసుల ఆశీర్వాదంతో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యి రాయలసీమకి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఆయన తన బుర్రలో నుంచి కొత్తది సృష్టించి ఓ భూమి పూజ చేయలేదు ఫినిష్ చేయలేదు అలాంటి వాడు వచ్చి జగన్ గారి గురించి మాట్లాడటం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది అండ్ ముఖ్యంగా మీ అనంతపురం విషయమే తీసుకోండి ఆ ఉన్న ఎయిమ్స్ ను కూడా ఏం చేశాడు మంగళగిరికి తరలించాడు అంటే రాయలసీమ వాసులు అంటే చంద్రబాబు నాయుడికి ఎంత కక్ష ఒకసారి మీరు ఆలోచించండి మా చిత్తూరు జిల్లాకైతే ఏమీ లేదు పెద్ద గుండుస్తున్నా ఆయన సొంత కుప్పానికి కూడా ఆయన ఇంతవరకు హంత్రిని ఫినిష్ చేసింది లేదు స్టార్ట్ అయిన వర్కుల్ని మధ్యలో గబగబగబ ఏదో తన లాభం కోసం అవినీతి కోసం చేయటం తప్ప ఎక్కడ ఫినిష్ చేసిన దాఖలా లేదు మరి నాకు విజన్ ఉంది విస్తరాకను కట్టుందన్నాడు ఎందుకు ఐదు సంవత్సరాల కాలంలో చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నాలుగు సంవత్సరాల్లో దాదాపుగా రెండు సంవత్సరాలు ప్రపంచమంతా కూడా కరోనాతో అతలాకుతమైందని తెలుసు తెలిసి కూడా ఇంకా చేయలేదే ఎందుకు చేయలేదు నువ్వు ద్రోహి రాయలసీమ అంటే నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా బుద్ధి లేక మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు మేము అడుగుతున్నాం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు అనే మనసున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో జలయజ్ఞం ద్వారా మరి సాగునీటి ప్రాజెక్టులు తేవాలి రైతులకు ఎప్పుడూ అండగా ఉండాలని ప్రారంభించింది ఆయన అలాగే వాటిని ఆయన వర్క్ చేస్తుండగానే అకస్మాత్తుగా చనిపోయారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు సేమ్ సమకాలీన వ్యక్తే కదా మరి ఎందుకు పూర్తి చేయలేకపోయాడు కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని కూడా రాష్ట్రం కడుతుందని తీసుకొని నామినేషన్ పద్ధతిలో ఆ వర్కులన్నీ కూడా ఈనాడుకు సంబంధించిన వాళ్ళ అల్లుడికి ఇచ్చి ఏ విధంగా దోచుకొని ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు రైతులకు ఇవ్వాల్సిన రైతు రుణమాఫీ అంతా కూడా ఎగ్గొట్టి హైదరాబాద్లో వెళ్ళి దాక్కున్న వ్యక్తి ఈరోజు నువ్వు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గుచేటు ఇదే అనంతపురంలో మనం చూసాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు అధికారంలోకి వస్తే కరువు వస్తుంది కరువు చంద్రబాబు నాయుడు కవల పిల్లల్లాగా నువ్వు వచ్చిన టైం అంటే వేళ విశేషమో ఏంటో తెలీదు అందరూ వలసలు వెళ్ళిపోతారు కొంతమంది అయితే కేరళలో అడుక్కు తినటం కూడా మనం కళ్ళారా చూసాం ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం ఏ రోజైనా నష్టపరిహారం ఇచ్చావా మళ్ళీ రెయిన్ గన్లు ఒకటి ఎత్తుకొని పంట పొలాల్లోకి వేసి రెయిన్ గన్లతో పంట పొలాన్ని బతికించాలని సిగ్గు లేకుండా ఆ రైతుకు ఆ రెయిన్ గన్స్లో కూడా డబ్బుల కోసం దోచుకోవడం కోసం ఒకటి తీసుకొచ్చావే తప్ప దానివల్ల ఒక పంట ఒక ఎకరైనా ఎక్కడైనా బ్రతికిందా మీరే కదా వేశారు ప్రెస్ వాళ్ళంతా పేపర్లో ఆయన రెయిన్ గన్తో బతికించిన పంట ఆయన రెయిన్ కొట్టిన తర్వాత గంటలో ఏమైంది మాడి మసైంది తప్ప ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ముఖ్యంగా రైతులకి ఆయన వస్తేనే భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈయన ఈరోజు జగన్ గారి గురించి చెప్తే నమ్మే పరిస్థితి లేదు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అనంతపూర్ కానీ ఎక్కడా కూడా ఒక కరువు మండలం కూడా లేదు పుష్కలంగా వర్షాలు వస్తున్నాయి రైతులంతా హ్యాపీగా పంటలు పండించుకుంటున్నారు అలాగే వాళ్ళందరికీ కూడా ధర్నాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ అడుక్కునే పరిస్థితి లేకుండా వాళ్ళ పంచాయతీలోనే అంటే సచివాలయ పరిధిలోనే ఆర్బీకే సెంటర్లు పెట్టి వాళ్ళకు కావాల్సిన ఎరువులు విత్తనాలు పురుగుల మందులు అలాగే పరికరాలు అలాగే ఏ పంటలలో సలహాలు సూచనలు పండించిన వాటిని అమ్ముకోవటానికి అన్నిటికీ కూడా వారి ఇంటి వద్దకే ఈరోజు అన్నీ కూడా తరలించడం జరిగింది అండ్ ఈరోజు వ్యవసాయం అనేది వ్యయ ప్రయాసలకి గురి అవుతుంది అని గతంలో చెప్పేవాళ్ళు కానీ అలాగా లేకుండా హ్యాపీగా ఈరోజు చేసుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో మనం చూసాం అండ్ నేను ఘంటాపథంగా చెప్పగలను ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ గారు జలయజ్ఞం ద్వారా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తారు ముఖ్యంగా రాయలసీమకి ఈరోజు సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ఎవరూ చేయలేరు చెయ్య బోరు కూడా మిస్సింగ్ కి నేను లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ వల్ల ఎంతమంది మిస్ అయ్యారో ఒకసారి లెక్కలు తీయండి సార్ మీరు ఊరికే మాట్లాడితే ఎట్లాగా ఆయనకి రాజకీయ అవగాహన లేదు ఏం మాట్లాడతాడో తెలియదు అక్కడ చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ చదవటం తప్ప ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా అడిగినా కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఏదైనా కూడా ఈరోజు
రిపోర్ట్స్ అనేవి మార్చేదానికి ఉండదు. ఈయనకెవరో కేంద్ర నిఘా సంస్థ ఇచ్చిందని ఒక దొంగ లెక్క చూపిస్తున్నాడు. కేంద్ర నిఘా సంస్థ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఆన్లైన్లో కూడా ఉంటుంది, మీరైనా చూసుకోవచ్చు నేనైనా చూసుకోవచ్చు. కానీ ఈయన వార్డు మెంబర్గా కూడా గెలవని పవన్ కళ్యాణ్కి ఏ కేంద్ర సంస్థ ఇచ్చిందో చెప్పాలి కదా, ఆ రిపోర్ట్ని బయట పెట్టాలి కదా, పెట్టినప్పుడు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఒక ఆడపిల్ల తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్ల రక్షణ గురించి, గౌరవం గురించి, మహిళా సాధికారత గురించి 100% సపోర్టివ్గా ఉన్నారు. అదేవిధంగా ముందుకు వెళ్తారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు ఎన్ని మాట్లాడినా కూడా గురువు గింజ సామెత ఉంటుంది కదా, ఆ విధంగానే ఉంటుంది. గంజా ఎక్కడ దొరికిందండి మనకి? హెరిటేజ్ పాలవానంలో దొరికింది. అలాగే రెడ్ శాండిల్ ఎక్కడ దొరికిందని? నారవారి పల్లెలో చంద్రబాబు నాయుడు పొలాల్లో దొరికింది. మొన్ననే శృంగవరపు కోటలో 1 ఇయర్ ముందు దొరికారు. పుత్తూరుకి సంబంధించిన హరికృష్ణ అని తెలుగు యువత ప్రెసిడెంట్ మొన్న లోకేష్ వచ్చినప్పుడు ఆయన పక్కన నిల్చోబెట్టుకున్నాడు. సో ఎప్పుడు చూసినా గంజాయిని పండించేది అమ్మేది యువత జీవితాన్ని నాశనం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇది నేను కాదు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు గంటా గారు, అయ్యన్న పాత్ర గారు ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెప్ అనేది తీసుకొచ్చి ఏ విధంగా ఎక్కడ గంజా ఎవరైనా నాటినా పంట పెట్టినా తగలబెట్టేయడం జరుగుతుంది. ఈరోజు సెప్ ఉక్కు పాదంతో దీన్ని ఏ విధంగా తొక్కేస్తుందో కూడా మనం చూస్తున్నాం. అయినా కూడా ఎక్కడో అరాకుర వస్తున్నా కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల పెట్టి బయటికి రాకుండా చేస్తున్నాం. సో పిల్లల జీవితం గురించి, ముఖ్యంగా యువత జీవితం గురించి యూత్ ఐకాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సిన్సియర్గా సపోర్ట్ చేస్తున్నారు. కానీ దాంట్లో దొరికిన దొంగలు యదవులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వచ్చి మా గురించి మాట్లాడితే ఎంతవరకు